మీ అందరికీ ఈ వీడియోకు స్వాగతం గత వీడియోలో మనం వర్గీకృత డేటా యొక్క బాహుళాకమును కనుగొనడం నేర్చుకున్నాం ఈరోజు ఈ వీడియోలో మనం మధ్యగతము గురించి తెలుసుకుంటాం దీని గురించి వివరంగా అర్థం చేసుకోవడానికి మొదట మనం అవర్గీకృత దత్తాంశంతో ఎందుకు ప్రారంభించకూడదు మధ్యగతము అనే పేరు నుండే ఇక్కడ మధ్య లేదా కేంద్రం గురించి చర్చ జరుగుతోంది అని మీరు ఊహించవచ్చు అంటే మధ్యగత అనేది రాసులను అనగా ఆబ్జర్వేషన్ను సరిగ్గా రెండు భాగాలుగా వేరుచేసే విభజించే విలువ అయితే చెప్పండి క్రింద ఇవ్వబడిన పది రోజుల ఉష్ణోగ్రతల దత్తాంశం యొక్క మధ్యగతము అనగా మీడియం ఎంత మధ్యగత కోసం మొదట రాసులను ఆరోహణ క్రమం అనగా అసెండింగ్ ఆర్డర్ లేదా అవరోహణ క్రమం అనగా డిసెండింగ్ ఆర్డర్లో అమర్చుకోవాలి తరువాత రాసులను లెక్కించి అవి సరిసంఖ్యో బేసి సంఖ్యో చూడాలి ఇక్కడ ఇచ్చిన మొత్తం రాసుల సంఖ్య పది అని మీరు గమనించవచ్చు ఇది సరిసంఖ్య రాసుల సంఖ్య సరిసంఖ్య అయితే మధ్యగత ఎన్ బై రెండవ రాశి మరియు ఎన్ బై రెండు ప్లస్ ఒకటవ రాశి యొక్క సరాసరి అవుతుంది దీని నుండి మన మొత్తం దత్తాంశము యొక్క మధ్యగతము పదహారు డిగ్రీల సెల్సియస్ వస్తుంది ఒకవేళ రాశుల సంఖ్య బేసి సంఖ్య అయితే అప్పుడు మధ్యగతం ఎన్ ప్లస్ ఒకటి బై రెండవ రాశి అవుతుంది రండి ఇప్పుడు దీని గురించి వివరంగా చర్చిద్దాం ఒక ఐస్ క్రీం పార్లర్లో నూట రెండు క్రీంలు ఉన్నాయి ఒకవేళ అన్ని ఐస్ క్రీం ధరలు పదిహేను రూపాయల నుండి నలభై ఐదు రూపాయల వరకు ఉంటే క్రింద ఇవ్వబడిన పుణ్య దత్తాంశము సహాయంతో మీరు ఐస్ క్రీం ధరల యొక్క మధ్యగతమును కనుక్కోగలరా రండి దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నిద్దాం మధ్యగత కనుక్కోవాలంటే మొదట దత్తాంశమును అరోహణ క్రమంలో అంటే ఈ క్రింది విధంగా అమర్చాలని మనకు తెలుసు ఐస్ క్రీం యొక్క సంఖ్య అంటే ఎన్ విలువ నూట రెండు అని మనకు ఇవ్వబడింది ఇది సరిసంఖ్య దీన్ని బట్టి మధ్యగత విలువ యాభై ఒకటవ మరియు రాసుల సరాసరి అవుతుందని మనం చెప్పగలం అయితే ఇక్కడ మనకు ఈ రెండు రాసుల విలువ తెలియదు కాబట్టి రాసుల విలువను తెలుసుకోవడానికి మనం ఏం చేయాలో మీరు చెప్పగలరా రండి చూద్దాం దీనికోసం మనం కొత్త పట్టికని నిర్మిద్దాం మొదటి వరుసలో పదిహేను రూపాయల వరకు విలువ ఉన్న ఐస్ క్రీంలను తీసుకుంటాం వాటి సంఖ్య ఇరవై అదేవిధంగా రెండవ వరుసలో ఇరవై రూపాయల వరకు విలువ ఉన్న ఐస్ క్రీంలను తీసుకుంటాం వాటి మొత్తం సంఖ్య నలభై మూడు ఎందుకంటే పదిహేను రూపాయల గల ఇరవై క్రీంలు కూడా దీని కిందికి వస్తాయి ఈ విధంగా ఒక కొత్త పట్టిక ఏర్పడుతుంది ఇందులోని చివరి వరుసలో నలభై ఐదు రూపాయల వరకు విలువ ఉన్న నూట రెండు క్రీంలు ఉంటాయి ఈ పట్టికను మనం సంచిత పౌనా పుణ్యము అనగా క్యుమిలేటివ్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తాం పై పట్టిక నుండి యాభై ఒకటవ రాశి ఇరవై రెండు అని యాభై రెండవ రాశి ఇరవై నాలుగు అని మనకు తెలుస్తుంది ఎందుకంటే నూట రెండు క్రీంలలో యాభై రెండు నుండి అరవై తొమ్మిది వరకు క్రీంల ధర ఇరవై నాలుగు రూపాయలు ఇప్పుడు మనం ఇరవై రెండు ఇరవై నాలుగుల సగటు కనుక్కుంటే మనం ఐస్ క్రీం ధరల మధ్యగతం ఇరవై మూడు వస్తుంది బట్టి యాభై శాతం క్రీంలు ఇరవై మూడు రూపాయలకన్నా తక్కువ ఇతర యాభై శాతం క్రీంలు ఇరవై మూడు రూపాయలకన్నా ఎక్కువ అని మనం చెప్పగలం గుర్తుంచుకోండి సంచిత పౌనాపుణ్యాన్ని నిర్మించేటప్పుడు మునుపటి వరుస యొక్క పౌనాపుణ్యాన్ని తదుపరి వరుసకు జోడించడం జరుగుతుంది ఈరోజు ఈ వీడియోలో మనం అవర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం గురించి తెలుసుకున్నాం తరువాతి వీడియోలో మనం వర్గీకృత దత్తాంశం సహాయంతో మధ్యగతాన్ని కనుగొనడం నేర్చుకుంటాం